రాతలేల కోనసీమ జిల్లా అప్పనపల్లికి పూర్తిగా పూర్తి వరద రాకపోయినా వచ్చినట్టు రామోజీ శివాలు. టీడీపీ సానుభూతి పరులను స్నానాల ఘాటికి తీసుకెళ్లి ఫోటోషూట్ వారితో సాయం అందలేదంటూ విషప్రచారం. అధికారులు ఊరంతా ఆహార పొట్లాలు పంచినా 50 మందికే పంచారని గగ్గోలు. సాయం అందలేదని ఈనాడుకు తాము చెప్పలేదంటున్న బాధితులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టు రాశారని వాపోతున్న వైనం. టీ తాగి జీవిస్తున్నట్టు తాము ఈనాడుకు చెప్పలేదన్న నరసింహరావు దంపతులు వరద సహాయ చర్యలపై ఈ బురద ఏమిటని బాధితులు మండిపోటు. అధికారుల పరిశీలనలో వెలుగులోకి అసలు వాస్తవాలంటూ ఫ్యాక్ట్ చెక్ అంటూ అక్కడ ఎవరిదైతే టీ దాగి బతుకుతున్నామంటూ వీళ్ళు వేశారు. అదే సందర్భంలో వాళ్ళకి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ విశేషం ఏంటంటే వరదలప్పుడు ఎక్కువ ఆశించడము ఉంటుంది. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినటువంటి చోట్లన మాకు పూర్తిగా రావాలంటారు. అసలు నీళ్లు రాని చోట్ల కూడా రావాలంటుంటారు. ఒకసారి హుద్దుత్ తుఫాన్ అప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు గారు స్వయంగా 4 రోజుల ముందు నుంచి పర్యవేక్షించారు. ఒక్క ప్రాణ నష్టం కూడా వరదల్లో చూసుకోవాల్సింది, తుఫానుల్లో కానీ వరదల్లో కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. ఆస్తి నష్టం అంటే ఇళ్ళు కోల్పోవడం, అది మనం ఏం చేయలేం. వరద వచ్చినప్పుడు పడవలు కొట్టుకుపోవడం లాంటివి జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. హుదూద్ తుఫాన్ అప్పుడైనా, తిత్లీ తుఫాన్. కానీ అప్పుడు ఏం చేశారు, ఓ పక్కనేమో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, బోట్లు కూడా ఒడ్డుకు చేర్చేసామని చెప్పి మళ్ళీ ఆ తర్వాత బోట్లు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి పరిహారాలు ఇచ్చారు. అంటే వాస్తవంగా ఏది కొట్టుకుపోవాలి, పాడైపోయిన బోట్లని, పార్టీకి సంబంధించిన సానుభూతి పరులైనటువంటి వాళ్ళ బోట్లని కొట్టుకుపోయినట్టు రికార్డులో రాయిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అట్లాగా ఇక్కడ చేస్తే బెటర్ ఏమో, మరి అట్లా కోణంలో వార్తలు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఇవి